మోడీ గారి కంటే నేనే సీనియర్ని ప్రగల్బాలు పలికేటువంటి పెద్దల చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ గారి ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే మమ్మల్ని భయపెట్టడం కోసం అక్రమ కేసులు పేరు రిజిస్టర్ చేసి అక్రమ కేసుల పేరుతో అరెస్టుల పేరుతో మమ్మల్ని భయపెడతారని చెప్పని మాట్లాడుతున్నాడు నిజంగా ఆయన అనుభవం అంత 40 ఏళ్ల అనుభవం ఇదేనా సంపాదించింది అనేది ఆశ్చర్యపోతుంది ఇవాల చంద్రబాబు నాయుడు గారిని గాని లేదా ఆయన వారసుని గాని లేదా ఆయన వెనకాల ఉన్నటువంటి చాలా ఎక్కువ కాలం ఆయనతో పని చేసి మంత్రిగా చేసినటువంటి వారందర్నీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను వారిని ఎంతటి వారైనా సరే వారు చంద్రబాబు నాయుడు గారు వస్తారా వారి కుమారుడు వస్తాడా లేదా ఇంకా సీనియర్లు ఎవరైనా వస్తారా వస్తే మీడియా సమక్షంలో ఆధారాలతో సహా చర్చించడానికి నేను సిద్ధంగా ఉంది జగన్ గారి ప్రభుత్వం జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా జరిగిన దొంగతనం జరిగిన అక్రమం డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగేటువంటి పనులు చేసినటువంటి మాజీ శాసన సభ్యుడు లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు ఏ రకంగా దిగజారి ప్రవర్తించారో ప్రజల ప్రాణాలను సైతం లెక్కచేయని స్థితిలో వారు కక్కుర్తి సొమ్ము కోసం ఏ రకంగా దిగజారి ప్రవర్తించారో మీకు ఆధారాలతో సహా మీకు అందరికీ కూడా ప్రపంచానికి జగన్ గారి ప్రభుత్వం తెలియజెప్పాలనుకుంది సుప్రీం కోర్టు అంటే కేంద్ర రవాణా శాఖ యొక్క ఇచ్చినటువంటి జీవోల ఆధారంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు BS3 ప్రామాణికాలతో తయారైనటువంటి ఏ వాహనమైనా సరే 2017 మార్చి 31 తర్వాత తయారు చేయకూడదు కంపెనీ షోరూములు అమ్మకూడదు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందినటువంటి రవాణా శాఖ కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేయకూడదు అనేది సుప్రీంకోర్టు తీర్పు ఆ తీర్పుకి లోబడి అన్ని కంపెనీలు వారి అన్ని వాహనాలను వెనక్కి తీసుకుంటే అశోక్ లేలాండ్ కంపెనీ దగ్గర ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి BS3 లారీ చాసిస్ల్ని ఇంజన్లతో సహా లారీ చాసిస్ల్ని వారి దగ్గర ఒక 154 లారీ చాసిస్లు మిగిలిపోతే జటాదర ఇండస్ట్రీస్ దానికి జేసి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి గారు జేసి ఉమారెడ్డి గారు అలాగే వారి కుమారుడు జేసి అస్మిత్ రెడ్డి గారు ఈ జటాదర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇద్దరు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు ఆ కంపెనీ అలాగే మెసర్స్ సి గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ అంటే వారి సొంత అనుచరుడు గోపాల్ రెడ్డి అని చెప్పని ఆయనతోనే ఉంటారు ఈ రెండు కంపెనీల ద్వారా మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు 66 లారీలు BS3 వెహికల్స్ ఏదైతే సుప్రీం కోర్టు నిషేధించబడినటువంటి వెహికల్స్ అన్ని 2017 మార్చి 31 తో అయిపోయి రిజిస్ట్రేషన్ చేయకూడనటువంటి వాహనాలు నిషేధించబడినటువంటి వాహనాలు 2018 సంవత్సరంలో 66 వెహికల్స్ ఫేక్ డాక్యుమెంట్స్ తో రిజిస్టర్ కాబడి అనేది మాకు ఒక సమాచారం వచ్చింది దాన్ని మేము అశోక్ లేలాండ్ కంపెనీకి 10 జనవరి 2020 జనవరి 10వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ అశోక్ లేలాండ్ కంపెనీకి ఈ 66 లారీల నిషేధించబడిన సుప్రీం కోర్టు తీర్పు చే నిషేధించబడినటువంటి ఈ 66 లారీల చాసిస్ నంబర్లు ఆ కంపెనీకి పంపించి ఈ చాసిస్ నంబర్లు మీరు అమ్మారా ఎక్కడ ఉన్నాయి లేదా ఏ షోరూమ్ ద్వారా అమ్మారు మాకు వివరం కావాలని చెప్పి పంపించాం 23 జనవరి 2020 తారీఖున అశోక్ లేలాండ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖకి వారు మాకు జవాబు ఇచ్చారు ఏమని ఇచ్చారంటే 66లో 40 గోపాల్ రెడ్డి అండ్ కంపెనీకి 40 చాసిస్ల్ని అలాగే జటాదర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 26 చాసిస్ల్ని
క్రాప్ కింద పనికిరాని తుక్కు ఇనుము కింద మేము అమ్మాము అని చెప్పని వారు ఇచ్చారు మాకు వివరం చాసిస్ నంబర్ని కోడ్ చేస్తూ మేము ఇచ్చాం అదే చాసిస్ నంబర్లు మేము ఐరన్ స్క్రాప్ కింద పనికిరాని తుక్కు ఇనుము కింద వారికి అమ్మాము అని చెప్పని మాకు సమాధానం ఇచ్చారు మేము వెంటనే ఏం చేశామంటే దాన్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం అయి ఎందుకంటే అయి మా దగ్గర రిజిస్ట్రేషన్ కాబడి ఉన్నాయి ఆ చాసిస్ నంబర్లు అన్నీ కూడా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం అనంతపురం పోలీస్ స్టేషన్ లో పోలీస్ కంప్లైంట్ ఇస్తే వన్ టౌన్ లో ఆ పోలీస్ పోలీసులు ఏం చేశారంటే టోటల్ గా ఇన్వెస్టిగేషన్ కోసం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అనంతపురం పోలీస్ అధికారులు అంటే మా ఎంక్వైరీ కనకెళ్తే దాంట్లో ఎన్ని వెహికల్స్ కూడా కోహిమా నాగాలాండ్ రాష్ట్రంలోని కోహిమా ఆర్టీఓ ఆఫీస్ లో ముందుగా రిజిస్టర్ కాబడి అని చెప్పని మాకు సమాచారం వచ్చింది సో అందుకని కోహిమా నాగాలాండ్ రాష్ట్రంలోని కోహిమాకి ట్రాన్స్పోర్ట్ అధికారుల్ని పోలీస్ అనంతపురం పోలీస్ అధికారులు విచారణకి వెళ్ళారు వెళ్తే అక్కడ ఈ 66 వెహికల్స్ కూడా అక్కడ రిజిస్టర్ కాబడి రిజిస్టర్ అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ఓసి తీసుకుని ఇక్కడికి వచ్చని అనేది అక్కడ మాకు లభించినటువంటి సమాచారం మేరకు దాని తర్వాత ఏం చేశారంటే అనంతపురం పోలీసులు అసలు లేలాండ్ కంపెనీకి కూడా విచారణకి వెళ్ళారు వెళ్తే లేలాండ్ కంపెనీలో విచారణలో తేలింది ఏంటంటే అనంతపురం పోలీస్ విచారణలో బాబు 66 వెహికల్స్ కాదు మొత్తం 154 పరికరాని అంటే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నిషేధించబడినటువంటి BS3 చాసిస్ల్ని తుక్కు ఇనుము కింద ఈ రెండు కంపెనీలకి జటాదారా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి అలాగే అంటే దాంట్లో జేసీ ఉమారెడ్డి గారు జేసీ అస్మిత్ రెడ్డి గారు ఇద్దరు కూడా డైరెక్టర్గా ఉన్నారు అలాగే గోపాల్ రెడ్డి అండ్ కంపెనీకి ఇద్దరికి కలిపి 154 నిషేధించబడినటువంటి పనికిరాని చాసిస్ల్ని మేము తుక్కు ఇనుము కింద అమ్మాము వారికి అని చెప్పి చెప్పారు ఈ 154 మనకి చూసుకుంటే దాంట్లో 50 జటాదర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి 50 చాసిస్లు మిగతా 104 చాసిస్లు సి గోపాల్ రెడ్డి మెసర్స్ సి గోపాల్ రెడ్డి అండ్ కంపెనీకి 104 చాసిస్లు స్క్రాప్ కింద అమ్మామని చెప్పని లేలాండ్ కంపెనీ అనంతపురం పోలీసులకి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ 154 చాసిస్లు ఎక్కడెక్కడికి వెళ్ళినాయి అని చెప్పని మొత్తం వివరం సేకరిస్తే ఈ 154 చాసిస్లు కూడా 98 చాసిస్లు ఫేక్ డాక్యుమెంట్స్ తో 2018వ సంవత్సరంలో అంటే 2017 మార్చి 31 తో ఈ వాహనాలు రిజిస్టర్ కాకూడదు అని చెప్పని సుప్రీం కోర్టు తీర్పు ఉంటే 2018వ సంవత్సరంలో ఫేక్ డాక్యుమెంట్స్ తో 98 లారీ చాసిస్లు నాగాలాండ్ లో కోహిమాలో రిజిస్టర్ అయితే 32 చాసిస్లు ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ అయిని ఈ 32 చాసిస్లు కూడా ఆంధ్రప్రదేశ్ లో 29 ఏమో అనంతపురం లో రిజిస్టర్ అయిని 3 కర్నూలు జిల్లాలో రిజిస్టర్ అయిని కర్నూలు ఆర్టీ ఆఫీస్ లో రిజిస్టర్ అయిని 24 వివిధ రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిని దాంట్లో ఒక లారీ తమిళనాడులోను తమిళనాడు రెడ్ హిల్స్ లో ఆర్టీ ఆఫీస్ లో రిజిస్టర్ అయింది ఒకటి రాయపూర్ ఛత్తీస్గఢ్ రాయపూర్ లోని ఆర్టీఓ ఆఫీసులో ఒకటి రిజిస్టర్ అయింది కర్ణాటకలో 19 రిజిస్టర్ అయినాయి అలాగే ఇంకో 3 ఇంకా ట్రేస్ అవ్వలేదు మాకు ఎక్కడ రిజిస్టర్ అయినాయో అనేది పోలీస్ ఎంక్వైరీలో ఈ 98 కోహిమా నాగాలాండ్లో రిజిస్టర్ అయినటువంటి 98 కూడా వెంటనే కొద్ది రోజుల్లోనే అక్కడి నుంచి ఎన్ఓసి తీసుకుని ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ అయినాయి ఈ 97 కూడా దాంట్లో ఒకటి కర్ణాటకకి వెళ్ళింది ఈ ఆంధ్రప్రదేశ్కి నమ్మ రిజిస్టర్ అయినటువంటి 97లో కూడా మళ్ళీ 54 అనంతపురంలో ఉన్నాయి దాంట్లో మరొక 15 వివిధ జిల్లాల్లో ఉన్నాయి అలాగే అనంతపురంలో కూడా మరొక 28 ఉన్నాయి ఈ అనంతపురంలో రిజిస్టర్ అయినటువంటి 28లోంచి 15 లారీలు తెలంగాణకు వచ్చినాయి 13 లారీలు కర్ణాటకకి వెళ్ళినాయి అంటే చేతులు మార్చుకుంటా అంటే దీన్ని ఆథరైజ్ చేస్తూ అంటే రెగ్యులరైజ్ చేసేసుకునే పనిలో ఉన్నారు కాగితాలు చేతులు మారితే వెహికల్స్ రెగ్యులరైజ్ అయిపోతూ వెళ్ళిపోతాయి కాబట్టి రికార్డులు పుట్టేస్తాయి కాబట్టి ఈ రకమైనటువంటి దొంగతనానికి వీళ్ళు ఉద్దేశపూర్వక దొంగతనానికి వీళ్ళు పాల్పడ్డారు అలాగే 32 ఆంధ్రాలో రిజిస్టర్ అయినటువంటి 32ట్లో కూడా మీకు 29 అనంతపురంలో 3 కర్నూలులో అని చెప్పాం ఈ 29 అనంతపురంలో రిజిస్టర్ అయినటువంటి లారీలు 4 బస్సులుగా మార్చబడి జేసీ ట్రావెల్స్ కింద దివాకర్ ట్రావెల్స్ కింద తిరుగుతున్నాయి ఆ 4 బస్సులు అంటే లారీల్ని లారీలు రాలే రిజిస్ట్రేషన్ చేయడమే తప్పు అంటే
మళ్ళీ ఆ లారీల్ని బస్సులుగా మార్చి దివాకర్ ట్రావెల్స్ కింద బస్సులుగా తిప్పుతున్నారు. అంటే వాళ్ళకి ప్రజల ప్రాణాలు కూడా ఈశన్ మాత్రం రూపాయి కకుర్తి తప్పితే ప్రజల ప్రాణాలు కూడా వారికి ఏ మాత్రం కూడా బాధ్యత లేదు. వీళ్ళు ప్రజాప్రతినిధులు, అప్పుడు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఇవాళ అపోజిషన్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ వెరసి మొత్తంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 154 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు ప్రకారం నమోదైనటువంటి 101 ఉన్నాయి. అలాగే కర్ణాటకలో 33 ఉన్నాయి, తెలంగాణలో 15 ఉన్నాయి, తమిళనాడులో 1 ఉంది, ఛత్తీస్గఢ్లో 1 ఉంది, ఇంకా 3 ట్రేస్ అవలేదు. వీటిలో ఈ 154 లో మనం వివరాలు తీసుకుంటే 97 ఏదైతే మనకి ఆంధ్రాకి ఆంధ్రా నుంచి కర్ణాటకకి వెళ్ళినటువంటి ఈ 13 ఉన్నాయి కదా, ఈ 13 లో కర్ణాటక వెళ్ళినట్లో రికార్డ్ వెరిఫై చేస్తే అందులో ఇప్పటికి 6 లారీలకి అంటే ఆంధ్రా నుంచి కర్ణాటకకి వెళ్ళాలంటే పోలీస్ ఎన్ఓసి కావాలి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి కావాలి. ఈ రెండు కూడా పోలీసులది, బోగస్ ఎన్ఓసి సృష్టించారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా బోగస్ ఎన్ఓసి సృష్టించారు. ఇప్పటికి 6 బయటకు పడి దీని మీద కూడా మరో కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకని బోగస్ పోలీస్ ఎన్ఓసి, బోగస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఓసిని వాళ్ళు సృష్టించారు కాబట్టి. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఈ మన దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్టర్డ్ కాబడినటువంటి ఈ దొంగబళ్ళు ఏదైతే నిషేధిత వాళ్ళు లారీలు ఉన్నాయో ఈ 101లో 95 దాటిని రిజిస్ట్రేషన్ని మేము క్యాన్సిల్ చేయడం జరిగింది. మరొక 6 కోర్టులో ఉన్నందువల్ల మేము కోర్టు పర్మిషన్ కూడా అప్లై చేశాం, దాన్ని కోర్టు అనుమతులు తీసుకుని దాన్ని రద్దు చేయడానికి కూడా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. టోటల్గా ఇది 101కి. ఈ దీంట్లో 62 ఇప్పటికీ వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ 62 లారీల్ని, ఈ 62 లారీల్లో 3 బస్సులు అంటే 4 బస్సులుగా మార్చినటువంటి దాంట్లో 3 బస్సులను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అంటే 62లో 59 లారీలు, 3 బస్సుల్ని ఇప్పటికి సీజ్ చేయడం జరిగింది. మిగతా వాటి కోసం గాలిస్తున్నాం, ఎక్కడ ఉన్నాయా ట్రేస్ చేయడం కోసం. మళ్ళీ ఈ 101 మన దగ్గర ఉన్నటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర రాష్ట్ర రవాణా శాఖలో నమోదు కాబడినటువంటి 101 లారీలు అంటే మళ్ళీ దాంట్లో 98 లారీలు, 4 బస్సులు అంటే 97 లారీలు, 4 బస్సులు. ఇంట్లో 90 వెహికల్స్కి ఫేక్ ఇన్సూరెన్స్ అండి. అంటే వీళ్ళు సొంతంగానే ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు కట్టకుండా వీళ్ళే బోగస్ ఇన్సూరెన్స్ పేపర్లు తయారు చేసి సృష్టించి ఇన్సూరెన్స్ అంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే ప్రజలకు ఎంత నష్టం, ప్రజల ప్రాణాల పరిస్థితి ఏంటి. ఈ బస్సుల్లో కూడా అసలు నిషేధిత లారీని దొంగ కాగితాలతో రిజిస్ట్రేషన్ చేయడం, ఆ రిజిస్ట్రేషన్ చేసిన లారీల్ని 4 బస్సులుగా మార్చడం, ఆ 4 బస్సుల్ని కూడా ఫేక్ ఇన్సూరెన్స్ కట్టి బస్సులు తిప్పుతున్నారు. వీటన్నిటి కూడా పూర్తిగా ఆధారాలు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర, అనంతపురం పోలీసుల దగ్గర, ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్లో మొత్తం అంతా కూడా ఆధారాలు ఉన్నాయి. అంటే ఈ జేసీ దివాకర్ రెడ్డి గారికి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి అంటే ఎంత దుర్మార్గం, రూపాయి కోసం గడ్డి ఖర్చు చేయటువంటి మనుషులు వీళ్ళు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్ గారి ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు అంటే ఏంటి అక్రమ కేసులు, ఇవన్నీ ఈ తప్పులు ఇవన్నీ కూడా అక్రమ కేసులు, ఈ పాపాలన్నీ అక్రమ కేసులా, ఎవరు అక్రమాలు చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఎమ్మెల్యే చేస్తే, ఒకసారి ఎంపీ చేస్తే, వీళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉంటే, అక్రమ సంపాదన ఉంటే, చంద్రబాబు నాయుడు గారు అండుంటే ఇక తప్పులు చేసినా పాపాలు చేసినా ఎవరు అరెస్టులు చేయకూడదు, కేసులు కట్టకూడదు. అంటే గడిచిన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చట్టం వారందరికీ చుట్టంగా పనిచేసిన పరిస్థితి. ఇవాళ కూడా అలా ఉండాలంటే ఎలా, చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్ని పాపాలు చేస్తే అన్ని ప్రభుత్వం కళ్ళు మూసుకున్న పరిస్థితి, తప్పుల్ని ప్రోత్సహించిన పరిస్థితి, డబ్బు కోసం ఎటువంటి దుర్మార్గాలైనా చేయండి అని చెప్పి భుజం తట్టి ప్రోత్సహించినటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ని బూతులు తిడితే అంత బాగా నవ్వుకుని ఆనందపడి ఇలాంటి అంటే వాళ్ళకి బక్షిస్, టిప్ ఏమి ఇచ్చావు, ఇట్లాంటి పాపాలు చేయండి అని చెప్పి టిప్పులు ఇచ్చావు అంతే కదా, పేమెంట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బాగా బూతులు తిట్టినందుకు, అసభ్యంగా మాట్లాడినందుకు జేసీ దివాకర్ రెడ్డి అన్నదమ్ములకి ఇచ్చిన కూలు ఏంటంటే ఇట్లాంటి పాపాలు చేయండి నేను కళ్ళు మూసుకుంటాను అని చెప్పాను.
ఇవాళ ఏ మాత్రం ఈశన్ మాత్రం సిగ్గు కూడా పడకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులు కట్టారు ఈ పోరాటం ఆగదు ఏంటి మీరంతా దొంగల్ని వేసుకుని మీరు దొంగల దొంగల ఊళ్ళు పంచుకొని లోకేష్ నాయుడు గారు ఆలీబాబా అయితే మీరందరూ ఇంతమంది దొంగల్ని వెనకాల వేసుకొని దొంగల మోటాగా బయలుదేరి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని అడ్డంగా జోతుకు తిని దోచుకు తిని వాళ్ళ ఈ రకంగా శ్రీరంగ నీతులు చెప్పడం అనేది చాలా దిగజారి రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరిస్థితి ఏంటంటే రావి చెట్టుకి యాప్ చెట్టుకి వయసు వచ్చినట్టు మనకు కూడా వయసు వచ్చే పరి సరిపోదండి మనం మాట్లాడే భాష మనం మాట్లాడే దానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి ఇది ధర్మమా మీరు మాట్లాడేది ఇవాళ మాట్లాడే భాష అంటే అచ్చెన్ నాయుడు గారు పాపాలు చేసి దోచుకుతుంటే మీ అబ్బాయి మీరందరూ కలిసి దోచుకు తింటే ఆయన బీసీ కులానికి సంబంధించినాడు కాబట్టి ఏం చేయకూడదంటే బీసీ కులం అరెస్ట్ చేస్తాం అంటే ఎక్కడ కూడా అచ్చెన్ నాయుడు తప్పు చేయలేదు దోచుకోలేదు అన్యాయంగా కేసు పెట్టారని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లా బీసీ కాబట్టి అరెస్ట్ చేయకూడదంటే ఇది ఎక్కడ ధర్మం ఇవాళ కూడా జేసీ దివాకర్ రెడ్డి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ ఒక్క తప్పు చేయలేదని మాట్లాడట్లా రాజకీయ కక్షలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు కట్టకూడదంటే ఈ పాపాలు చేసిన కేసులు కట్టకూడదా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాను వారి హైదరాబాద్లో కాపురం ఉంటే హైదరాబాద్లో జూమ్లో కావాలంటే జూమ్లో లేదా హైదరాబాద్లో ఎక్కడ కావాలంటే అక్కడ మీడియా సమక్షంలో జేసీ దివాకర్ రెడ్డి అరెస్టు మీద ఈ కేసుల మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అరెస్టు మీద సారీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అట్లాగే అస్మిత్ రెడ్డి గారి అరెస్టు మీద వారి మీద పెట్టినటువంటి ఈ కేసుల మీద ఎంత పాపాలు పుట్టున్నాయో ఎన్ని తప్పులు చేశారో అక్రమాలు చేశారో డబ్బు కోసం ఎంత కక్కుర్తి పడ్డారో నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం చర్చకి రమ్మంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు ఎంతటి వారినైనా ఆఖరికి తనతో నడిచేటువంటి వ్యక్తులైనా సరే తప్పులు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు ఎంతటి వారినైనా చట్టం మేరకు చట్టానికి లోబడి వారిని కఠినంగా శిక్షించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానం థ్యాంక్ యూ చెప్పండి ఏమండి గతంలో ప్రభుత్వంలో లేనప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు ఏదైతే ఆరోపణలు చేశామో ఆరోపణలు వాస్తవాలు అనేది కేబినెట్ సబ్ కమిటీ ఇన్ ప్రిన్సిపల్ అన్ని ఫైండింగ్స్ అయ్యి ఇవాళ మేము సిబిఐకి కూడా దాన్ని అప్పగిస్తున్నాం ఖచ్చితంగా సిబిఐలో నేరం రుజువు అవుతుంది వీరు ముద్దాయిలు కాబడతారు ఎవరైతే పాపాలు చేశారో అందరూ కూడా ముద్దాయిలుగా రాబడతారు అనేది ప్రభుత్వం యొక్క విశ్వాసం వాళ్ళ పాత్రలు కూడా ఉంది వాళ్ళని కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం వాళ్ళ మీద కూడా పోలీసు పరంగా యాక్షన్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు ఎవరిని వదలం అసలు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్గా దీంట్లో ఎవరన్నా వదిలే పరిస్థితి లేదు అందరినీ కూడా క్రిమినల్ చర్యలు చేపట్టబోతున్నాయి అదే దానికోసమే వాళ్ళ దగ్గర అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి తీసుకెళ్లి చేయించారనేది వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ విచారణలో అశోక్ లేలాండ్ పాత్ర ఉంటే కూడా కంపెనీని కూడా తీసుకొచ్చి విచారించి చట్టపరిధిలోకి తీసుకొస్తాం అనేది ఆగుద్దత్తి ఎవరి కోసం ఆగేది ఎవరిని ఉపేక్షించేది లేదు ఆఖరికి పేరున్నాని పాత్ర ఉన్నా కూడా పేరున్నానిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితి లేదు ఇప్పుడు అప్పుడు నేనవచ్చు లేదు దేవినేని ఉమా అవ్వచ్చు లేదా పుల్లారావు అవ్వచ్చు లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు ఎంకే పుల్లయ్య అవ్వచ్చు లేకపోతే మన నరేంద్ర అవ్వచ్చు ఎవరు అసలు ఎవరైతే చట్టానికి ఎవరు చుట్టం చట్టం ఎవరికి చుట్టం కాదు కదా ఎవరు ఎబో లా ఉండరు కదా అందరినీ యాక్షన్ తీసుకుంటారు ఎవరైతే పాపాలు చేశారు చేయగలిగేది ఏమంటుంది కొన్న వాళ్ళకి మన ఇప్పుడు మోసపోయారు ఒక దొంగ దగ్గర మోసపోయారు చేయగలిగేది ఏమంటుంది వాళ్ళ మీద చట్టరీత్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు తప్పితే పరిహారాన్ని నష్టపరిహారాన్ని ఎలా మనం చేయడానికి అవకాశం ఉంటుంది వారి ఫిర్యాదులు కూడా ఉన్నాయి వారి ఫిర్యాదులను కూడా కేసు నమోదు చేయడం ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది వారి ఫిర్యాదుల మేరకు కూడా లేదు వారు కంప్లైంట్లుగా ఉన్నారు కదండి వారు మోసపోయారు కదా వారు కంప్లైంట్లు ఇచ్చారు కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళందరితో కూడా వారు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది
ఏదైనా చట్టానికి లోబడి జరిగేది ఉంటే చేయగలం గాని చట్టానికి మీరు చేయడానికి ప్రభుత్వం దగ్గర అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఏం డిఫెన్స్ పడింది చెప్పండి ఏ డిఫెన్స్ ఏం పడింది కాదా అచ్చెన్నాయుడు గారిని తీసుకొచ్చి కోర్టుకి మ్యాజిస్ట్రేట్ జడ్జి గారి ముందు ఆయన ప్రొడ్యూస్ చేస్తే జడ్జి గారు ప్రభుత్వం తప్పు చేసింది దొంగ కేసు కట్టింది నేను ఇంటికి వెళ్ళిపోమని చెప్పారా 14 రోజులు రిమాండ్ విధించారు కదా ఎవరు చెప్పారు మీతో అరే వాళ్ళ కుటుంబ సభ్యుడికి ఇచ్చారు కుటుంబ సభ్యుడికి నోటీస్ ఇచ్చారు 41 నోటీస్ ఇచ్చారు ఆయన సంతకం పెట్టిచ్చాడు వాళ్ళ కుటుంబ అలాగండి అచ్చెన్నాయుడు గారి దగ్గర బంధువు వారి కుటుంబ సభ్యుడు సంతకం పెట్టిచ్చాడు నోటీస్ రిసీవ్ చేసుకున్నట్టు పలానా అభియోగం మేరకు ఈ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం అని చెప్పని ఇస్తే సంతకం పెట్టిచ్చాడు ఇంకేం కావాలి అంటే మాట్లాడటానికి అన్యాయంగా మాట్లాడుతున్నారు ఆయన శుభ్రంగా నడుచుకుంటూ వచ్చాడు కొట్టుకుంటే ఏం తీసుకెళ్ళలేదు ఆయన్ని నడుచుకుంటూ వచ్చాడు అన్నీ శుభ్రంగా తీసుకున్నారు మీరు వీడియోలో చూశారు చెప్పులు కూడా తొడుగుతున్నారు ఆయన చెప్పులు వేసుకునే అంటే ఆయన వంగి చెప్పులు కూడా వేసుకునే పరిస్థితి లేదు అంత ఇదిగా ఉన్నాడు ఆయన శుభ్రంగా చెప్పులు ఒకళ్ళ కాళ్ళ తగిలితే జేబులో చేతులు పెట్టుకుని చెప్పులు వేసుకుని అన్నీ చేసుకున్నాడంటే తీర్చుకెళ్ళేట చెప్పులు కూడా ఉండవు కదా ఒంటి మీద బట్టలు ఉండవు కదా శుభ్రంగా బట్టలు వేసుకుని స్టైల్గా రెండు చేతులు జేబులో పెట్టుకుని చెప్పులు ఎవడ కాళ్ళకు తొడుగుతుంటే ఒక మనిషి పాపం ఆ చెప్పులు జాగ్రత్తగా వేసుకుని నడుచుకుంటా వచ్చాడు ఎవరు కాదన్నారు వైజాగ్లో డాక్టర్కి చూపించారు విజయవాడలో డాక్టర్కి చూపించారు ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడు ఎందుకు ఉండదు అన్న కిడ్నాప్ అసలు దుర్మార్గం అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు కిడ్నాప్ అంటే కిడ్నాప్ కాదు మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం 150 కోట్లు దొంగతనం చేశాడని చెప్పి మీడియాకు కూడా చెప్పారు కదా 7:30కి అర్ధరాత్రి అంటాడు 7:30కి అర్ధరాత్రి ఎట్లా అవుద్ది పట్టపగలు పొద్దున 7:30కి అర్ధరాత్రి 7:30కి అరెస్ట్ చేసి వైజాగ్ తీసుకొచ్చి 10 ఇంటికో 11 ఇంటికో పోలీస్కి మీడియాకి ప్రపంచానికి చూపించారు ఇదిగోండి ఈయన వచ్చాడు ఇది అరెస్ట్ చేసి తీసుకెళ్తామని అక్కడ డాక్టర్కి చూపించారు ఇంతగా ఆయన ఏంటయ్యా అంటే అనారోగ్యం పైల్స్ ఆపరేషన్ చేసుకున్నాను పైల్స్ ఆపరేషన్ అనారోగ్యం అంటే ఏం చెప్తాం మనం సరే ఆయన కష్టం ఆయనకు ఉంది పైల్స్ బాధాకరమైంది పైల్స్ బాధే ఉంటుంది కూర్చుంటానికి ఇబ్బందిగానే ఉంటుంది దానికి అంతే కదా జడ్జి గారు చెప్పాడు హాస్పిటల్లో వైద్యం చేసుకున్నాడు ఆ పైల్స్ కుట్లారిపోగానే మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పెడతారు అంతే కదా ఏమండి అలాగే దివాకర్ రెడ్డి గారు అంతరాత్మ చెప్తుంది ఆయనకి నువ్వు కూడా దొంగే కదరా బాబు నెక్స్ట్ మీ తమ్ముడు తర్వాత నువ్వు కూడా వెళ్ళాల్సిందే కదా అని అందరూ అంతరాత్మ చెప్తుంది అంతరాత్మ మేరకు మాట్లాడుతున్నాడు ఆయన ట్రైలర్ గీడలు ఏముండవండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకమైనటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండవు తప్పులు జరిగితే దోచుకున్నవాడిని మాత్రం ఎవరిని వదిలే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండదు అది మా పార్టీ వాడైనా బయట పార్టీ వాడైనా ఎవరైనా సరే అందరి మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా జరుగుతాయండి బహుశా సోమవారం కానీ ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో నేను మాట్లాడుతున్నాను మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించారు రిజాల్వ్ చేయమన్నారు తప్పకుండా తొందరలోనే రిజాల్వ్ అవుతుందండి కరోనా రాకపోతే ఇంకా ముందే రిజాల్వ్ అయ్యేది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశించున్నారు రిజాల్వ్ చేయండి అని తెలంగాణ ఇష్యూస్తో ఉన్న ఇష్యూస్తోనని సోమనాడు లైక్లీ నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో ఫోన్లో మాట్లాడబోతున్నా అట్లాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఫోన్లో మాట్లాడి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన అంగీకారమైనటువంటి ఒక రోజు విజయవాడ ఆహ్వానిద్దాం అనుకున్నాం విజయవాడ ఆహ్వానించి విజయవాడలో చర్చలు జరిపి దాన్ని బట్టి చేద్దాం అనుకున్నాం ఇద్దరు మాట్లాడుకుందాక అంటే వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ అట్లాగే నేను తెలంగాణ మంత్రి గారు మాట్లాడుకుని ప్లేస్ నిర్ణయించుకుని డే టు టైం బట్టి దాన్ని బట్టి చర్చల్ని సానుకూలం చేసి ఫలప్రదమైన చర్చల కోసం ప్రయత్నం చేస్తాం
సార్ ఇంకా తమరు ఎవరో కానీ నాకు ముసుగు కట్టి అర్థం కావట్లేదు మీరెవరో అసలు ఇంత అసలు నేను ఇన్ని కాగితాలు ఇన్ని చూపించి ఇంత తప్పు జరిగిందండి దొంగ కాగితాలు ఫేక్ అండి అంత అసలు మోసం అండి దోపిడీ జరిగిందండి అసలు ఇంతకన్నా లారీల్ని బస్సులుగా మార్చి వాటికి ఫేక్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా కట్టకుండా జనాలకు ఇంత ప్రాణహాని చేస్తానండి అసలు పాప భీతి లేదండి అసలు రూపాయికి की గడ్డి కరిచినట్టు గడ్డి తినా పర్లేదండి అంతకన్నా హీనమైంది తింటున్నారండి జేసీ బ్రదర్స్ అని చెప్తుంటే ఇంకా నన్న ఇంకా నేను ఏం చెప్పను ఇంకా మొత్తం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లోనే పోలీసుల ద్వారా ఒకటి ఇన్ని ఫేక్ అని చెప్పని మేము ఇవ్వలేదు మేము పెట్టలేదు మాకు సంబంధం లేదని చెప్పిన ఆఫీసర్లు ఇన్ రైటింగ్ ఇస్తున్నారు కదా దానికోసం ఫేక్ అని ఆఫీసర్లు డిక్లేర్ చేశాకే మేము ఇన్ని ఫేక్ అని చెప్పనేది